భగవంతుని దయవల్ల ఇప్పటి వరకు జరిగింది. ఇంకొకటి నేను చాలా గర్వపడుతున్న ఏంటంటే, సింగిల్ బూత్ రీపోల్ లేకుండా, ఎలాంటి దుమ్మీలు లేకుండా ఇండియాకి ఒక మార్గం చూపించే పద్ధతిలో తెలంగాణలో ఎన్నికల నిర్వహణ జరిగింది. ఇది మనందరం కూడా గర్వపడాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు, ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఒక స్ట్రే ఇన్సిడెంట్ కూడా లేదు, ఎవడొక్కడ చెంపదెబ్బ కొట్టుకున్న సంఘటన కూడా లేదు, తుపాకులు లేవు, బాంబుల మూతలు లేవు, బద్మాషిగిరి లేదు, దుమ్మీలు లేవు, బూత్ క్యాప్చరింగ్ లేదు. సరిగ్గా డబ్బుల ప్రవాహం అంతా ఆ దరిద్రాలు కొన్ని చచ్చినాయి, అవి జరిగినాయి, కానీ వాటిని మనం ఇప్పుడేం చేయగలిగిన పరిస్థితి కనపడతలేదు. ఈసీ వారు కూడా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మాకు సంబంధించి లా అండ్ ఆర్డర్ నిర్వహణలో ఇట్లాంటి విషయాలలో ఎక్కడ వితౌట్ ఏ సింగిల్ ఇన్సిడెంట్స్, ఘోరమైనటువంటి ఇది లేకుండా చాలా ప్రశాంతంగా చాలా గొప్పగా మొత్తం యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, ఎన్నికల యంత్రాంగం, తర్వాత ఈసీ వారందరూ కూడా ఎన్నికలు నిర్వహించినారు. మేము ఎలక్షన్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ సీఈఓ రజత్ కుమార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారు కూడా చాలా బాగా నిర్వహించారు ఎన్నికలు చాలా సమర్థవంతంగా, వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న సిబ్బంది కూడా చాలా చక్కగా పనిచేశారు, వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీడియా కూడా చాలా కాంక్రీట్ మంచి రోల్ ప్లే చేసింది, పాజిటివ్ రోల్ ప్లే చేసింది. వాళ్ళు చేయాల్సినటువంటి రిపోర్టింగ్ కానీ మంచి కానీ మనం మన ఎన్నికలలో మన రాష్ట్రంలో ఒక గౌరవప్రదమైనటువంటి ప్రెస్ ఇక్కడ ఉంది తెలంగాణలో అనే గర్వం మనం పడే విధంగా మీడియా మొత్తం ప్రవర్తించింది. మీడియా మిత్రులకు కూడా అంటే మన యొక్క పరిపూర్ణతను, రాష్ట్రం యొక్క పరిపక్వతను, రాష్ట్రం యొక్క డెమోక్రాటిక్ మెచ్యూరిటీ లెవెల్ను ప్రదర్శించడంలో ఒక సమాజంగా ఒక రాష్ట్రంగా మనం అందరం కూడా సఫలీకృతం అయినాం. అది మీడియా వాళ్ళు కావచ్చు, పొలిటికల్ లీడర్ కావచ్చు, సోషలిస్ట్ కావచ్చు, సోషల్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వెరసి అందరు చేతుంటేనే, అందరు సహకరిస్తేనే అది సాధ్యమైతుంది. దీని తర్వాత స్టెప్ టూలో డెఫినెట్గా భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా దేశ రాజకీయాల్లో కూడా మనం పాత్ర వహించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఖచ్చితంగా మన మీద ప్రేక్షక పాత్ర వహించేటువంటి పరిస్థితులు ఉండం, ఎందుకంటే చాలా చైతన్యవంతమైన గడ్డ మన తెలంగాణ. సరే, నిన్న మొన్నటి వరకు తెలంగాణ తన కోసం తాను కొట్లాడింది, తన అస్తిత్వం కోసం కొట్లాడింది, ఇప్పుడు తనను తాను ఆవిష్కరించుకున్నది, గొప్పగా తను నిలబెట్టుకున్నది, తను ఏందో నిరూపించింది. ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఇంటలెక్ట్, తెలంగాణలో ఉన్నటువంటి ఇంటలెక్ట్ ఖచ్చితంగా భారతదేశానికి కూడా ఉపయోగపడాలి అని నేను వాంఛిస్తా ఉన్నా. ఎన్నికలలో కూడా ప్రజలకు దాదాపు నేను అడ్రస్ చేసినటువంటి సుమారు కొంచెం వెనుక ముందు కలిపి 116-117 సభల్లో నేను పాల్గొనడం జరిగింది. ఎన్నికల కొద్ది ముందు అంటే ఒక 2-3 నెలల ముందు నుంచి ఎన్నికలు చాలా బ్రిస్క్ టూర్లోనేమో ఒక 90-96 సభలకు పోవడం జరిగింది. అంతకుముందు కూడా నేను పాల్గొన్నా, ప్రతి మీటింగ్లో నేను అప్పీల్ చేసిన ప్రజలకు, ఎలక్షన్లో గెలవాల్సింది ప్రజలు, పార్టీల నాయకులు కాదు అని చెప్పిన నేను. ఆ మెచ్యూరిటీ రావాలి, ఇండియాలో ఇంకా రావాల్సింది అని కూడా నేను చెప్పిన. సో ఈరోజు ప్రజలే గెలిచింది తెలంగాణలో. డెఫినెట్గా ఎన్ని ప్రచారాలు జరిగినా ఏం జరిగినా మేము చాలా ప్లెయిన్గా ఉన్నాం, చాలా కూల్గా ఉన్నాం, చాలా కంటెంట్గా సెటిల్డ్గా మా పనేందో మేము చేసుకుంటూ పోయినాం, ఎవరు ఏమన్నారో మేము పట్టించుకోలే. సరే, చాలామంది వచ్చినారు, చాలా ప్రచారాలు జరిగినాయి, ప్రధానమంత్రి గారితో సహా అనేక మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, అనేక వాళ్ళు చాలా చాలా వచ్చినారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అన్ని పార్టీల పెద్దలు అందరూ వచ్చినారు, సిపిఐ సిపిఎం పెద్దలు కూడా వచ్చినారు, అందరూ కూడా వచ్చినారు. సరే, జరిగింది, ఎవరు చేసేది చెప్పేది వాళ్ళు చెప్పినాం, అందరం చెప్పినాం, అంతిమ నిర్ణయం ప్రజలు ఇచ్చినారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మటుకు డెఫినెట్లీ నేను కోరుతున్నది, నేను బలంగా నమ్ముతున్నది, నాకు నిన్న మొన్న కూడా చాలామంది మాట్లాడినారు, ఈరోజు ఉదయం కూడా మమతా బెనర్జీ గారు, బీఆర్ సీఎం నితీష్ కుమార్ గారు ఇంకా చాలా చాలామంది మాట్లాడినారు, వారు ఉన్నారు. ఇక్కడ రెండు విషయాలు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒకటి, జాతీయ రాజకీయాలలో డెఫినెట్లీ ప్రధానమైన పాత్ర పోషిస్తాం. ఈ దేశానికి ఒక దిక్సూచి తెలంగాణ. ఎస్, ఐ వాంట్ టు సే ఇట్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆల్సో, వీఆర్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద నేషనల్ పాలిటిక్స్ అండ్ వీ విల్ షో, వీ విల్ గివ్ ఎ న్యూ డెఫినేషన్ టు ది నేషనల్ పొలిటికల్ సీనియర్. ఎందుకు చెప్తున్నా ఈ మాట నేనంటే, డెఫినెట్గా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది దేశంలో, చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఒక స్టీరియోఫోనిక్ వ్యవహారం జరుగుతూ ఉంది, అది మారాల, ఎట్టి పరిస్థితుల్లో మారాల, అది మారకపోతే ఈ దేశం బాగు పడదు. ఎవరు ఏమనుకుంటారు, ఎవరు ఏమనుకోరు అనేది నాకు అనవసరం. 100% ఈ దేశంలో నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పరిపాలన రావాలి. ఎస్, అది వచ్చి తీరాలే. అండ్ టుడే
విత్ టుడేస్ రిజల్ట్స్ తెలంగాణ హ్యాస్ షోన్ ద వే టు ద హోల్ నేషన్. టుడే తెలంగాణ స్టాండ్స్ ఏ నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ స్టేట్. ఎస్, ఇక్కడ ఇంకో విషయం నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఎన్నికల సందర్భంలో నేను చాలా స్పష్టంగా చెప్పిన, మాకు ఎవ్వరు బాసులు లేరు, మేము ఎవరకు ఏజెంట్లం కాం, మేము ప్యూర్లీ తెలంగాణ ప్రజల ఏజెంట్లం. ప్రజలు మళ్ళా మమ్మల్ని ఏజెంట్గా నియమించినారు, అట్టనే మళ్ళా ఏజెంట్లుగా పనిచేస్తాం, ఎవరికి గులాంగిరి చేయం. ఇక్కడ ప్రజల మనోభావాలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం. తదనంతరం జాతీయ రాజకీయాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాం. ఎందుకంటే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ దేశానికి 70,000 టీఎంసీల నీళ్ళు అందుబాటులో ఉన్నాయండి. 70,000 టీఎంసీలు, ఇవాళకి వాడుకున్నది కేవలం 30,000 టీఎంసీలు. సిగ్గుండాలి దేశానికి. ఇంకా పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు వాళ్ళే మాట్లాడతారు, కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడతారు, సిగ్గుపడాలి వాళ్ళు. ఎస్, కంట్రీ డెఫినెట్లీ నీడ్స్ ఏ న్యూ ఎకనామిక్ మోడల్. కంట్రీ నీడ్స్ ఏ న్యూ ఎకనామిక్ మోడల్, ఏ న్యూ అగ్రికల్చర్ మోడల్. వీఆర్ ఏ వెరీ రిచ్ అగ్రికల్చరల్ కంట్రీ, వీ షుడ్ ఫీడ్ ది హోల్ వరల్డ్. వీఆర్ ల్యాగింగ్ బిహైండ్. వీ ఓన్లీ ప్రొడ్యూస్, వీ ఓన్లీ థింక్ ఆన్ ప్రొడక్షన్, వీ డోంట్ థింక్ ఆన్ ప్రొడక్టివిటీ. వీఆర్ ల్యాగింగ్ బిహైండ్. టుడే వీ కంపేర్ విత్ ఇజ్రాయెల్, కంపేర్ విత్ చైనా, వేర్ డూ వీ స్టాండ్ యాజ్ ఫార్ ఎస్ ది ప్రొడక్టివిటీ ఈస్ కన్సర్న్. వీ ఆర్ వెరీ లో. వీ షుడ్ ఫీల్ అషేమ్డ్, వీ షుడ్ ఫీల్. సో కంట్రీ సర్టెన్లీ నీడ్స్ ఏ న్యూ ఎకనామిక్ మోడల్, విచ్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్. ఐ హ్యావ్ డన్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్ ఆన్ దాట్. ఐ థింక్ ఫర్ ద లాస్ట్ 6-7 months ఐ హ్యావ్ స్పెంట్ నాట్ లెస్ దెన్ 1.5-2 months ఆన్ ది సబ్జెక్ట్. ఐ విల్ బి వెరీ సూన్ గోయింగ్ టు ఢిల్లీ. దేర్ ఆర్ 15 crores ఫార్మర్స్ ఇన్ దిస్ కంట్రీ, 15 crores ఫార్మర్స్. 15 కోట్ల మంది రైతులు ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళ గతి అన్నమో రామచంద్ర అన్నట్టుంది, ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు లేరు. వీ హ్యావ్ షోన్ ఎ వే ఇన్ తెలంగాణ. ద గ్రేట్ ఆగ్రో ఎకనామిస్ట్ మిస్టర్ అశోక్ గులాటి హ్యాజ్ రిటన్ ఎ గ్రేట్ ఆర్టికల్ సేయింగ్ దట్ తెలంగాణ హ్యాజ్ షోన్ ద వే. రైతులకు ఏం చేయాలా, భవంతర్ భుక్తా అని చెప్పి మధ్యప్రదేశ్లో ఒక స్కీమ్ పెట్టినారు మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఆయన చెప్పిన దానిలో అది కన్ఫ్యూజింగ్ ఉంది, బట్ వాట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ హ్యాస్ డన్ ఇన్ తెలంగాణ ఇస్ ద రైట్ థింగ్. ఎందుకంటే మేము డబ్బులు ఇచ్చినాం, పెట్టుబడి 4,000 ఇచ్చినాం ఎకరానికి, ఈసారి 5,000 ఇస్తామని చెప్పినాం. దాంతో ఏమైందంటే రైతుకు ఫ్రీడమ్ వచ్చేసింది. ఆ 5,000 ఆయన డిస్పోజల్ ఉంది, ఆయనకి ఎరువు బస్తా కావన్నా, పేడ కొనుక్కుంటాడా, ఇంకోటి కొనుక్కుంటాడా, విత్తనం కొనుక్కుంటాడా. కేశవరావు గారు చెప్తున్నారు, ద గ్రేట్ అగ్రికల్చర్ రివల్యూషనిస్ట్ మిస్టర్ స్వామినాథన్ ఆల్సో ప్రైజ్డ్ ది స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దట్ దే ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్. సో వీ నీడ్ టు డూ. మేము తప్పకుండా, ఐ విల్ ఎడ్యుకేట్ ది ఇండియన్ ఫార్మింగ్ కమ్యూనిటీ. సూన్ ఐ విల్ గో టు ఢిల్లీ అండ్ ఫ్రమ్ హియర్ హైదరాబాద్ యాజ్ ఎ బేస్ ఆల్సో ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద నేషనల్ పాలిటిక్స్ నౌ. ఎస్, కంట్రీ నీడ్స్. టుడే కేసీఆర్స్ ఐడియా ఈజ్ టుడే కేసీఆర్స్ కాల్ టు ద ఫార్మర్స్ ఆఫ్ ఇండియా, టు ద యంగ్స్టర్స్ ఆఫ్ ఇండియా. ఎస్, డోంట్ బీ పెసిమిస్టిక్, బీ ఆప్టిమిస్టిక్. టైమ్ ఈజ్ కమింగ్, వీ విల్ యునైట్ లీడర్స్. ఐ వన్స్ అగైన్ రీట్రేట్ దేర్ ఆర్ సర్టెన్ ఫోర్సెస్, సర్టెన్ పార్టీస్ ఇన్ దిస్ కంట్రీ హూ ప్లే డర్టీ పాలిటిక్స్, సిల్లీ పాలిటిక్స్. 4 పార్టీలను కలిపి ఇది ఒక డ్రామా అని కొంతమంది ట్రై చేస్తుంటుంది. దట్స్ నాట్, ఇట్ ఈస్ నాట్ అలైన్మెంట్ ఆఫ్ పార్టీస్. దయచేసి నేను చెప్తాను, ఇది పార్టీలను ఏకం చేయటం కాదు. కేసీఆర్ ఇస్ నాట్ ఫర్ దాట్. 4 పార్టీలను ఒక కాడేసి ఇదేదో గొప్ప అని భుజాల గురు చర్చుకోవడం కాదు. వీఆర్ గోయింగ్ టు యునైట్ ది పాలిటీ ఆఫ్ ఇండియా. వీఆర్ గోయింగ్ టు యునైట్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఎస్, వీ హ్యావ్ షోన్ ద వే టుడే. ఎస్, ఎవ్రీ వన్ సపోర్టెడ్ అస్, ది మెజారిటీ పీపుల్, ది మైనారిటీ పీపుల్, ది దళిత్స్, ది బీసీస్, ది ఎస్టీస్, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ సపోర్టెడ్ ద టీఆర్ఎస్ గవర్నమెంట్ టుడే, టీఆర్ఎస్ పార్టీ టుడే. ఇట్ ఈస్ రీఇన్ఫోర్సింగ్ ది కాన్ఫిడెన్స్ ఇన్ ద రన్నింగ్ గవర్నమెంట్. గెటింగ్ ఎలక్టెడ్ ఈజ్ ఈజీ ఫర్ వన్స్, బట్ డిపోజింగ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పీపుల్, రీఇన్ఫోర్సింగ్ ది కాన్ఫిడెన్స్ వన్స్ అగైన్ ఇస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఐ సీ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ అచీవ్మెంట్. ఇట్స్ ఎ పాజిటివ్ ఓట్. వాట్ వీ సీ టుడే ఇస్ ఎ పాజిటివ్ ఓట్. ఇంకా కొన్ని సీట్లు మై పోయినాయి, 17-18 సీట్లు మా పార్టీ వాళ్ళ తప్పుల వల్ల పోయింది. మా పార్టీ పొలిటిక్స్ యొక్క మిస్టేక్స్ నేను చెప్పిన తర్వాత వాళ్ళు వినలే, కొంత మూర్ఖంగా ఒకళ్ళనొకళ్ళు వాళ్ళే చంపేసుకున్నారు. ద వైటల్ ఎగ్జాంపుల్ ఇస్ ఖమ్మం. ఖమ్మంలో మమ్మల్ని వేరే పార్టీ వాళ్ళు చంపలే, మేమే చంపేసుకున్నాం. ఎస్,
మా ఓని కత్తి ఓని తల్లి ఆయనతో మావాడు సెల్స్ వి కిల్డ్ అవర్ సెల్స్ ఐ ఫీల్ నో షై టు సే దాట్ బికాస్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ మిస్టేక్స్ మా పొరపాట్ల వల్ల కొన్ని జరిగినాయి.